మాకు ఏమి రుణాలు ఏమి ఇయ్యలా ఏమి ఇయ్యలా మా దుడ్డు మాకు ఇచ్చినాడు కుసుకుంకుం కింద అది కుసుకుంకుం ఏమో ఓట్లు వేసేస్తారని ఓట్లు వేసేదంటూ ఉండదు వాడిని వాడు ఈతాడు వచ్చినాడు మమ్మల్ని అమ్మేస్తాడు కరెక్ట్గా అమ్మేస్తాడు మమ్మల్ని అది తెలుసుకునేసినారు జనాలు ఇంకా తెలుసుకోకంటే వాళ్ళు ఇష్టం మీ మీకు డాక్టరయ్యే కాకుండా మిగతావి కూడా ఎటువంటి చేయలేదు అంటారు ఎటిమింటిది కానీ ఏమీ చేయలే ఏం చేసినాడు ఇప్పుడు ఆయన ఏదో 2000 అన్నాడు జగన్ మళ్ళీ వెనకంటి 2 నెలలే కదా 2 నెలలు ఇస్తాడు మళ్ళీ సాల్ చేస్తాడు అంతే ఈ 2 నెలలకు వేసేస్తారు కొంతమంది తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు మేము మోసపోయే పని ఉండదు అప్పుడు అందరూ మోసపోయినారు మోసపోయేదేమో మోసపోయే కదా నువ్వు గెలుచుకునేవు లేకపోతే గెలుచుకోలేవు జగన్ రావాలా ఈ నాట కట్టించాలా అంతే చేసుకుని కోరుకుంటాను స్వామి చంద్రబాబు నాయుడు కులదైవం అంటున్నాడు నడిచి వస్తానని చెప్పి గుండు కొట్టుకునేదానికి మీరా అవును ఇదండి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే గుండు కొట్టించుకుంటాను అని అమ్మగారు అంటున్నారు జగన్ గెలిస్తే దేవుని దగ్గరికి పోయి గుండు కొట్టించుకోలే అని జగత్తా రావాల ఇక్కడ మా అమ్మగారు మేము అట్లా ఉండే సెంటర్ లో మా ఇంటికి రండి మీకు ఒకటి చూపిస్తామని చెప్పేసి మమ్మల్ని వదిలిపెట్టలేదు రండి ఒకసారి వేరే చూడండి అక్కడికి వచ్చి చూస్తే ఆశ్చర్యపోతారు ఇదండి పరిస్థితి ఈ రకంగా రాజశేఖర్ రెడ్డి గారిని ఒక దేవుడిలా పూజిస్తా ఇప్పుడు కూడా పూలు ఉండే పూలు ఎందుకు మీరు ఈ విధంగా చేశారు రాజశేఖర్ రెడ్డి మాకు బాగా చూసినాడు ఆయన చనిపోయినాడు ఇప్పుడు జగన్ వస్తే మమ్మల్ని బతికిస్తాడు మేము బతకదామని ఉందాము అదేలే ఆయన పరిపాలన మళ్ళీ రావాలంటే రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావాలంటారా కూర్చో రాజశేఖర్ ఇంట్లో వాళ్ళ బాధపడతా ఉన్నాయి మేము బాగుపడతాము ఆయన వస్తే ఆయన తండ్రి ఉన్నప్పుడు మాకు బాగుండింది ఇప్పుడు మాకేం కొనలేదు ఏమే అన్ని అన్ని అంతా ఇదైపోతా ఉన్నది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు తిను ఎంతో బాగుందంట నాకు ఎంతో కొంత సహాయం జరిగింది తర్వాత అతను పోయిన తర్వాత మాకు చాలా బాధేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మమ్మల్ని పట్టించుకునేవాడే లేడు అసలు బయట ఊరు మొత్తం అయ్యో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది వర్షాలు లేక పంటలు లేక పశువులకు మేత లేక ఇది చూసి చాలా బాధేసింది అప్పటి నుంచి మళ్ళీ నేను ఇతను గుర్తు చేసుకుంటా ఉన్నాను ఇట్లా ఈయన ఉండడితే ఆ ప్రభుత్వం ఉంటే అతను పెద్ద ఆయన ఉండడితే ఇట్లాంటి ఉండేది కాదు కదా దుస్థితి రైతుల్లో పల్లెటూరులో ఒక్కసారిగా మారిపోయినాయి అందుకని ఇప్పుడు ఎవరు కావాలనుకుంటున్నారమ్మా మళ్ళీ పరిపాలన ఇక్కడ అందరికీ కాళ్ళు ఇల్లు శాంక్షన్ అయ్యి ఈ ప్రభుత్వం అందరికీ కాళ్ళు ఇల్లు శాంక్షన్ అయినాయి కానీ నాకు ఒక్కరి మాత్రం కాళ్ళు ఇల్లు శాంక్షన్ కాలేదు సార్ 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు వచ్చినా కూడా నాకు మాత్రం కాళ్ళు ఇల్లు మాత్రం శాంక్షన్ కావడం లేదు ఆ ప్రభుత్వంలో మనకైతే రాజశేఖర్ రెడ్డి ఆటో లోను 1 లక్ష రూపాయల లోను నాకు రుణమాఫీ చేశారు ఆయన కానీ మా కాళీలు మాత్రం ఇంతవరకు శాంక్షన్ కాదు అందరికి శాంక్షన్ అయింది కానీ మా ఒక్కరికి మాత్రమే కాళీలు శాంక్షన్ కావడం లేదు ఎంతసేపు రొమ్చెల్లకి పో ఎండి ఆఫీస్కి పో అడిగి పో ఆన్లైన్ అయిపోయింది నీకు పో ఆన్లైన్ అయిపోయింది నీ కాళీలు వచ్చేస్తుందంటే ఇంతవరకు రాలా లాస్ట్ కూడా మళ్ళీ ఏంటంటే మీరు ఆధార్ కార్డు లింక్ కాలేదు అని ఇట్లే సార్ ఒక్కసారి 2 సార్లు 10 సార్లు సంవత్సరం తిరుగుతానే ఉన్నాం ఇంతవరకు మా ఖాళీలు మాత్రం శాంక్షన్ కాలేదు దీనికి కారణం ఏమనుకుంటున్నారు మీరు ఏమంటే వాళ్ళకి మాత్రమే చేసుకుంటారు మాకు ఎందుకు చేయలేదు అని నేను చేసుకుంటే అధికార పరంగా మాట్లాడుతున్నారా అధికార పక్షం వాళ్ళకే చేసుకుంటున్నారా వాళ్ళకే చేసుకుంటారు నేను ఇంతమందికి నేను అందరికీ లింక్ పెట్టి అందరికీ చేస్తే నాకు మాత్రం ఎందుకు శాసనం కాలేదు నేను అడుగుతున్నా మీకు జన్మభూమి కమిటీలు ఉన్నాయా ఈ ఊర్లో జన్మభూమి కమిటీ మెంబర్ సార్ మా భార్య కే సరస్వతికి జన్మభూమి కమిటీ మెంబర్ నంబర్గా ఇల్లులే కాలనీ ఇల్లు ఏం చేయమంటారు మమ్మల్ని ఏ గవర్నమెంట్ అయినా నాకు ఇంతకు ముందు కూడా కాలనీ ఇల్లు లేదు ఇప్పుడు కాలనీ ఇల్లు లేదు ఇది గవర్నమెంట్ పొరపాటు అంటారా లేకపోతే ఇక్కడ చేసిన పొరపాటు అంటారా సార్ గవర్నమెంట్ పొరపాటు అని కాదు ఈ మధ్యలో మధ్యవర్తులు చేసే పనే ఇదంతా ఎవరు లేదు మధ్యవర్తులు చేసే పనే సార్ ఇది ఇలావాసి 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు దానివల్ల ఏముంది ఉపయోగం ఉపయోగం అయితే ప్రజెంట్లే అవుతాయి కదా
ఒక 50% నార్మల్గా ఉంది, నేను లేదని చెప్పలేదు. దాంట్లో కానీ ఆ 50% ఆయన వదిలిన తర్వాత కానీ 20% కానీ మాకు ఎలిజిబిలిటీ ఏది లేదు. ప్రజెంట్లీ ఈ గ్రామస్తు ఈ పల్లికి అర్జునవాడకి 20% కానీ ఇన్వాల్వ్మెంటే లేదనమాట. రోడ్డు లేదు, తర్వాత ఒక బడి లేదు, ఒక గుడి లేదు. దాన్ని బట్టి నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేస్తాడని నమ్మకంతో ఉండం సార్. సార్ గ్యారంటీగా ఈ ప్రభుత్వం అయితే కానీ ఏమీ చేయలేదు. ఒకవేళ ఆయన చేసినా ఇక్కడైతే ఏమి జరగలేదు కాబట్టి దాన్ని బట్టి మేము ఆలోచించి మేము మారాలి. ఇంకా మేము ఇంతవరకు అనుకున్నాం ఒకటి, ఇక జరగబోయేది ఒకటి సార్. ఐదేళ్ళు అయిపోయింది మా భర్త చచ్చిపోయి, నాకు ముగ్గురు ఆడబిడ్డలు, ఒక బిడ్డకు కూడా పెళ్ళి అయిన లేదు. పోయి కలెక్టర్ ఆఫీస్ కాడికి కూడా పోయి వచ్చినాను. మాకైతే అదే కమిటీ వాళ్ళు నాకు రాదు అని చెప్పినారు, గమ్మున ఉండిపోయినాం సార్. ఎందుకు రాదన్నారు? ఏమో మా కొడుకు ఇస్తాడంట, కుంటోడు, మా సౌతి కొడుకు ఉండాడు, ఆ పిల్లోడు కుంటోడు కిలాంగుడు, వానికి ఇస్తాడారని చెప్పి మీకు హీరో అని చెప్పేసినారు నాకు. అందుకని గమ్మున ఉండిపోయిన వాళ్ళ ఎప్పటికైనా వస్తే రాని, లేకుంటే పోనీలే, ఏంది వాళ్ళు కడుక్కోవాలా అని. అంతే సార్. కలెక్టర్ ఏమన్నారు? మరి కలెక్టర్ దగ్గర అర్జీ పెట్టుకుంటే ఏం చెప్పలేదు సార్. ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా ఇచ్చినాను, అర్జీలు ఇచ్చినాను, దానికి రిత్రు ఏం రాలేదు నాకు. చిత్తూరు డిస్ట్రిక్ట్ పుంగనూరులో ఉన్నామండి. ఇక్కడ డోక్రా మహిళలు ఉన్నారు. వీళ్ళు ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో చేశారు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి 3 సార్లు చేశాడు, ఎన్నో చేశారని చెప్పుకుంటున్నాడు. అది ఏ విధంగానో ఒకసారి తెలుసుకుందామండి. చెప్పండి అమ్మా. పసుపు కుంకుమ వడ్డీ డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. ఎలక్షన్ టైంలో ఇప్పుడు 2 నెలల ముందు పసుపు కుంకుమని పెట్టినాడు, అది వడ్డీ డబ్బులు లేకన్నా ఇదే పసుపు కుంకుమ అని చెప్పి పేరు పెట్టి ఇచ్చినాడు. వడ్డీ డబ్బులు ఇవ్వలేదు. అప్పుడు మాత్రం రుణమాఫీ మొత్తం మీకు పావుల వడ్డీతోనే ఇస్తాను, అది కూడా లేకుండా మీకు వడ్డీ తీసుకోండి 75,000 ఇస్తాను అని చెప్పినాడు. అది ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. పసుపు కుంకుమని ఇప్పుడు 1 నెలకు ముందు పెన్షన్లు ఇస్తాను. మరి ఈసారి మార్పు అనేది కోరుకుంటున్నారమ్మా? మార్పు అనేది కోరుకుంటున్నాము. ఈసారి జగన్ రావాలని కోరుకుంటున్నాము.